నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై రాష్ట్ర ప్రభుత్వం డొల్ల వాదనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. హత్యకు ప్రయత్నించిన వ్యక్తి జగన్ అభిమాని అని ఏకైక ప్రచారం ద్వారా అనుకూలంగా ఉన్న మీడియా వర్గాల ద్వారా ప్రభుత్వం ఆటలాడుతున్న రీతిని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ప్రభుత్వ వాదనలోని ప్రవాసాలను హైలైట్ చేస్తూ కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నారు. అవి ఇలా ఉన్నాయి. జగన్ హత్యకు కుట్ర చేసింది చంద్రబాబు ప్రభుత్వమే అని, అది విఫలమైన నేపథ్యంలో తప్పించుకోవడానికి చంద్రబాబు అండ్ కో అడ్డగోలు వాదనలు వినిపిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వాట్సాప్ లో వైరల్ అవుతున్న ప్రశ్నల పరంపర ఇది. జగన్ పై కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు అనే వ్యక్తి అన్న AP 24/7 టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తామంతా టీడీపీ అని చెప్పాడు. శ్రీనివాస్ నిజంగా జగన్ అభిమాని అయితే టీడీపీ నాయకుడు తొట్టంపూడి హర్షవర్ధన్ చౌదరి తన క్యాంటీన్ లో ఎందుకు పెట్టుకుంటాడు? శ్రీనివాస్ కు ఏపీ ప్రభుత్వం 2 ఇంటి లోన్లు 1 ఇల్లు ఎలా కేటాయించింది? 10 పాస్ అయిన శ్రీనివాస్ రాసిన 11 పేజీల లేటర్ లో 3 రకాల చేతి రాత ఎలా ఉంది? ఆ 11 పేజీల లేఖ నలగకుండా ఎలా ఉంది? ఒక మడత కూడా ఎందుకు లేదు? దాడి జరగగానే శ్రీనివాస్ దళితుడు, జగన్ అభిమాని అని చెప్పిన డీజీపీ గారు మరి క్యాంటీన్ ఓనర్ టీడీపీ అని కమ్మ అని ఎందుకు చెప్పలేదు? శ్రీనివాసరావు జగన్ తో కలిసి ఉన్నారంటున్న ఫ్లెక్సీని పచ్చ రంగుతో తయారు చేశారు. కానీ ఇప్పటి వరకు టీడీపీ రంగు అయిన యెల్లో కలర్ తో వైసీపీ వారు ఎక్కడ కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేయలేదు. జనవరి నెలలో తయారు చేసిన ఫ్లెక్సీపై గద్ద ఫోటో ఎలా ఉంది? ఆపరేషన్ గరుడ ఫ్రేమ్ శివాజీ చౌదరి చెప్పింది నిజమే కదా? ఆయన ఎందుకు విచారించరు? ఎందుకు అంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా నారా ప్రొడక్షన్స్ కాబట్టి. జనవరిలో అంటే 9 నెలల క్రితం వేసిన ఫ్లెక్సీ అంత నీటిగా ఎలా ఉంది? ఎక్కడ దొరికింది? జగన్ ఎక్కడికి వెళ్ళినా ఇసుక వేస్తే రాలనంత జనాలు వస్తున్నారు. నీకే తెల్లటి మల్లెపూ లాంటి ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. మరి సానుభూతి కోసం జగన్ ఎందుకు ప్రయత్నం చేస్తాడు? అది కోడి పందాల్లో వాడే విషం పూసిన కత్తి కాబట్టి. వైజాగ్ లో కంటే హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి అని వచ్చారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కదా. గతంలో 2015లో రాజధాని పంట పొలాలు తగలబెడితే దీని వెనుకాల వైసీపీ హస్తం ఉంది, 3 రోజుల్లో తెలుస్తా అంటూ అప్పటి డీజీపీ జేవీ రాముడు జాస్తి వెంకటరాముడు చౌదరి చెప్పారు. చెప్పి 4 సంవత్సరాలైంది, కానీ తగలబెట్టింది ఎవరో చెప్పలేదే. సచివాలయంలో వర్షానికి నీళ్లు కారితే జగన్ తన మనుషుల చేత పైపులు పోయించి నీళ్లు కారేలా చేశాడు అని స్పీకర్ కోడెల చౌదరి చెప్పాడు. నిరూపించారా? తుని రైలు తగిలిపెడితే ఇది రాయలసీమ రౌడీలు పులివెందుల గుండాల పని అని చెప్పావు, కానీ అరెస్టు చేసింది మాత్రం గోదావరి జిల్లాల కాపులనే. టీడీపీ చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగితే ఇది బలిజల మీద రెడ్ల దాడి, ఇది జగన్ రెడ్డి చేయించిందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ చేత చెప్పించావు. కానీ హత్య చేసింది మేయర్ దంపతుల మేనల్లుడు చింటు అని, అది కూడా ఆస్తి తగాదాల కోసమని చిత్తూరు ఎస్పీ చెప్పాడు. కాబట్టి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తావు, చేసేది నీవు, తోసేది ఇతరుల మీదుగా బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.